హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వాళ్ళు మళ్ళీ జగన్ కు దగ్గర అవుతున్నారుగా. వైసీపీ అధినేత జగన్ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అన్ని రకాలుగా వైసీపీ ఇబ్బందులు పడుతోంది. అధికారం కోల్పోయిన తరువాత కీలక నేతలు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతుండడం ఒకవైపు జరుగుతూ ఉండగా, మరొక వైపు ముఖ్య నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఇంకొక వైపు తిరుమల లడ్డూ వ్యవహారం మెడక చుట్టుకుంది. లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం పరువు పూర్తిగా పోయింది. నాటి జగన్ ప్రభుత్వంలో తిరుమలలో అనుసరించిన విధానాలను గుర్తు చేసుకుంటూ జనాలు కూడా నాడు తప్పు జరిగి ఉండవచ్చన్న భావనకు వచ్చారు. వైసీపీ నేతలలో కొద్ది మంది మినహా మరెవరూ స్పందించడం లేదు. జగన్ రేపు తిరుమలకు వెళుతున్నారు. కాలి నడకన తిరుమలకు చేరుకుంటారు. 28వ తేదీన స్వామివారిని దర్శించుకుంటారు. అయితే జగన్ను డిక్లరేషన్తో అడ్డుకుంటే సానుభూతి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇది జగన్ స్ట్రాటజీ అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకోకుండా తిరిగి వస్తే అది పార్టీకి లాభమేనని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. వైసీపీ నేతలు కూడా జగన్ వెంట వెళుతున్నారని తెలిసింది. ఎందుకంటే జగన్కు రాను రాను ప్రజలలో సింపతి పెరుగుతుందన్న భావన వైసీపీ నేతలలో ఉంది. ప్రభుత్వం ఏదో ఒక బురద చల్లుతూ జగన్పై ముప్పేట దాడి చేస్తూ ఒంటరి వాడిని చేసి ఇబ్బంది పాలు చేస్తుందన్న భావన ఇప్పుడిప్పుడే ప్రజలలో కలుగుతుందంటున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నేతలు కూడా జగన్ను టార్గెట్ చేయడంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో కొన్ని వర్గాలు తిరిగి జగన్కు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం గత ఎన్నికలలో జగన్కు దూరమైంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం మహిళలు కూడా గత ఎన్నికలలో జగన్కు ఓటు వేయలేదు. తమకు జగన్ వల్ల ఒరిగిందేమీ లేదని, జగన్ పాలనలో తాము ఆర్థికంగా నష్టపోయామని బహిరంగంగానే వారు చెప్పారు. అయితే ఇప్పుడిప్పుడే వారి మనసులలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ను ఏకాకిని చేసి అందరూ కలిసి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది క్రమంగా ప్రబలుతోందంటున్నారు. గత ఎన్నికలలో దూరమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి జగన్కు ఈ ఇష్యూతో సానుభూతి పెరుగుతుందన్న లెక్కలను వైసీపీ నేతలు వేసుకుంటున్నారు. కొందరు వైసీపీ నేతలతో మాట్లాడగా వారు ఈ విషయం తెలిపారు. ఇక దళితులు, మైనారిటీలలో అత్యధిక శాతం మందిలో కూడా జగన్ పట్ల కొంత సింపతి పెరిగిందంటున్నారు. తాము తప్పు చేయలేదని చెబుతున్నప్పటికీ పదే పదే చేశారంటూ అందరూ ఒక్కటే జగన్తో పాటు ఆయన పార్టీని టార్గెట్ చేయడం పట్ల ఒకంత అసహనం ఆ వర్గాలలో బయలుదేరింది. ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు ఆలస్యమవుతుండటంతో కొంత అసంతృప్తిగా ఉన్న ఈ వర్గం ప్రజలు, అంటే దళితులు, మైనారిటీలు మరింతగా ఈ లడ్డూ వివాదంతో జగన్కు మరింత చేరువవుతున్నారంటున్నారు. వైసీపీ ముఖ్య నేత ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లడ్డూ వివాదాన్ని ఎంత సాగదీస్తే తమకంత మంచిదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. హిందువులలోని కొన్ని వర్గాల్లో కూడా లడ్డూ వివాదంలో కొంత అతి చేస్తున్నారన్న అభిప్రాయం ఇప్పుడిప్పుడే వ్యక్తమవుతోందని, అది తమకు అనుకూలంగా మారుతుందని జగన్ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఈ లెక్కలు కరెక్టేనా కాదా అన్నది తెలియాలంటే కొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే.